చంద్రస్ వరల్డ్ బ్లాగ్ ఇవాళ మనం తయారు చేయబోయేది దోశ కోసం కారం పొడి చేస్తున్నానండి నేను. సో అది షేర్ చేద్దాం అనుకున్నాను. సో దానికోసం నేను ముందుగా ఒక కడాయి తీసి మంచిగా వేడి చేసుకుంటున్నాను. స్పూన్స్ ఆయిల్ వేసుకుంటున్నాను, ఎక్కువ అవసరం లేదు. వేడమనివ్వండి. సో ఇప్పుడు దీంట్లో మనము పెసరపప్పు అనేది వేసుకున్నాము, అది నేను ఒక 3 కప్స్ వేసుకుంటున్నానండి నేను. గోల్డెన్ కలర్లో వచ్చేసింది. ఇప్పుడు దీంతో పాటే మనము మినపప్పు కూడా వేసుకుందాం. సో మినపప్పు కూడా అదే మెజర్మెంట్లో మనం వేసుకుందామండి, ఒక 4 కప్స్. చూసారు కదా, ఇప్పుడు మంచిగా మిక్స్ చేసుకుందాము. మనం అలాగే మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేస్తే చాలండి, హై ఫ్లేమ్లో వద్దు. చూసారు కదా, మంచిగా గోల్డెన్ బ్రౌన్ అయ్యేంత వరకు మంచిగా డీప్గా ఫ్రై చేసుకోవాలి మంచిగా. అప్పుడే మనకు దోశ కోసం కారం పొడి అనేది మంచిగా ఉంటుంది. సో దీంట్లో మీకు వచ్చేసి కర్రీ లీవ్స్ కూడా వేసుకోవచ్చు. నేను ఇప్పుడు ప్రజెంట్ కర్రీ లీవ్స్ వేసుకోవట్లేదు. సో దీంట్లో కర్రీ లీవ్స్ అలాగే డ్రై చిల్లీస్ కూడా వేసుకోవచ్చు అన్నమాట. నేను డ్రై చిల్లీ నేను వచ్చేసి డ్రై చిల్లీస్ కాకుండా చిల్లీ పౌడర్ అనేది వేసుకుంటున్నానండి. సో చూసారు కదా, మంచిగా క్రిస్పీగా మొత్తం ఆయిలీగా మంచిగా గోల్డెన్ బ్రౌన్. నేను ఒక ఫుల్ స్పూన్ సాల్ట్ అనేది వేసుకుంటున్నాను, ఎందుకంటే మీకు కావాలంటే తర్వాత కారం పొడి మిక్సీలో పట్టేశాక కావాలంటే మీకు తక్కువైంది అనిపిస్తే మీరు తర్వాత వేసుకోవచ్చు. కాబట్టి నేనైతే ఇప్పుడు ప్రజెంట్ ఒక ఫుల్ స్పూన్ మాత్రమే వేసుకుంటున్నాను. చూసారు కదా, సో మంచిగా మిక్స్ చేసుకుందామండి ఇప్పుడు. అలాగే దీంట్లో ఒక ఫుల్ స్పూన్ ఎల్జీ పౌడర్ కూడా వేసుకుంటున్నానండి నేను. చూసారు కదా, ఒక 1½ స్పూన్ నేను ఎల్జీ పౌడర్ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకుంటున్నాను, ఎందుకంటే మీకు మంచిది మాట పిల్లలకి కూడా. సో స్టమక్ పెయిన్స్ అలా ఏం రాకుండా ఉంటుంది. సో అది కూడా వేసుకుని వేసుకుంటున్నాను. అలాగే 2 స్పూన్స్ మాత్రమే వేసుకుంటున్నానండి. వేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసేయండి, మంచిగా మిక్స్ చేయండి. మిక్స్ చేసి పెట్టేసేయండి. మన రూమ్ టెంపరేచర్కి వచ్చిన తర్వాత మాత్రమే మిక్సీ పట్టాలి, లేకపోతే మిక్సీ ఖరాబ్ అయిపోతుందండి. అంత వేడిగా మీరు పౌడర్. ఇప్పుడు రూమ్ టెంపరేచర్కి వచ్చేసింది. దీన్ని నేను ఇప్పుడు మిక్సీలో పౌడర్ లాగా చేస్తున్నాను. చూసారు కదా, సో అన్ని దాన్ని మనం కొద్ది కొద్దిగా తీసుకుంటూ సేమ్ ప్రాసెస్ పైనే మొత్తం పౌడర్ చేసి రెడీ అయిపోయింది. సో చాలా ఈజీగా ఎంత కారం పొడి ఎలా రెడీ అయిందో చూసారు కదా. సో మీరు అందరూ ఇంట్లో ట్రై చేసి చూడొచ్చు. అలాగే మీకు వీడియో నచ్చింది అనుకుంటే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. టిల్ దెన్ టేక్ కేర్, బాయ్.